హాయ్ ప్రసన్న. హాయ్ నవ్య. ఏంటి మధ్య రూమ్ లో కనిపించట్లేదు? ఈ మధ్య కొద్దిగా టైం నా కొద్దిగా టైం ని రేవాల్ లో స్పెండ్ చేస్తున్నాను. రేవాల్? మనకు కల్చరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది కదా, మన సార్ ప్రేయర్ గురించి చెప్పారు. అసలు ప్రేయర్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఏం బెనిఫిట్స్ అనేసి తెలుసుకోవడానికి ప్రేయర్ హాల్ వెళ్తున్నాను. అవునా, ఏం తెలుసుకున్నాం? మనం పొద్దున్నే లేవగానే ప్రేయర్ చేశామనుకో, దానిలో ఉన్న శ్లోకాలు రిథమ్స్ వల్ల మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. దానికి ప్రేయర్ అయినకు మెడిటేషన్ కూడా చేయొచ్చుగా. మెడిటేషన్ అంటే మన ఆర్గన్స్ అన్ని మన కంట్రోల్లో ఉండడం. కానీ అందరికీ మన ఆర్గన్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయో లేదో చెప్పలేము, కానీ ప్రేయర్ ఇస్ ద బెస్ట్ వే అందరికీ. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పచ్చు. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక వర్డ్ని ఒక 10 times రిపీట్ చేస్తున్నాడు. రిపీట్ చేసి దాన్ని తన మైండ్లో ఫిక్స్ చేస్తున్నాడు. అలానే మనం ప్రేయర్ చేసామనుకో, దేవుని గురించి మనము అనుకుంటూ చేస్తూ ఉంటాం, దాంట్లో ఉన్న పాజిటివ్నెస్ మనకి రిఫ్లెక్ట్ అవుద్ది. సో ప్రేయర్ చేయడము చాలా బెస్ట్ అనుకుంటా. అది ఇంకో ఎగ్జాంపుల్తో కూడా చెప్పచ్చు. ఒక ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేసి చెప్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గర అటాక్ అయిన బ్యాక్టీరియా ఉంది, మనల్ని అటాక్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మన థాట్స్ మన యాక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో మన పాజిటివ్ గా థింక్ చేస్తే మన యాక్షన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. అవునా, థ్యాంక్ యూ ప్రసన్న. ఇవాళ నాకు తెలియని చాలా విషయాలు నీ దగ్గర తెలుసుకున్నాను. నాకు కూడా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది, కాబట్టి నేను కూడా రేపటి నుంచి నీతో పాటు ప్రయత్నాలు వస్తాను. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే తను కూడా కొద్దిగా రియలైజ్ అయింది. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేమందరం మీ సంతోషం కోరుకుంటున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు.